ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేడీజీకే తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించినటువంటి మోడల్ పేపర్ 5లో ఉన్నాం ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి జేడీజీకే తెలుగు యూట్యూబ్ ఛానల్ని. ఇప్పటివరకు చేయకుంటే లెట్ అస్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, భారత్లో తొలిసారిగా డైనోసార్క్ శిలాజాల పార్కుని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆప్షన్స్ గుజరాత్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. భారత్లో ఫస్ట్ టైం డైనోసార్కి సంబంధించినటువంటి శిలాజాల పార్క్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, వైఎస్ఆర్ రైతు బీమా పథకం క్రింద రైతు ఆత్మహత్య చేసుకుంటే కుటుంబానికి ఎన్ని లక్షల పరిహారం ఇవ్వనున్నారు? ఆప్షన్స్ 5 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 3 లక్షలు. రైట్ ఆన్సర్ 7 లక్షలు. యుఎన్ఓ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ప్రచారకర్తగా భారత్ నుండి ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్ పివి సింధు, ప్రియాంక చోప్రా, సచిన్ టెండూల్కర్, తియామీర్జా. వెరీ ఇంపార్టెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ యుఎన్ఓ ఐక్యరాజ్యకి సంబంధించినటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ప్రచారకర్తగా భారత్ నుండి ఎవరు నియమితులయ్యారు అనేది మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి తియామీర్జా. కరెంట్ అఫైర్ బిట్, అట్ ద సేమ్ టైం మనకు స్పెషల్గా జనరల్ స్టడీస్లో మెన్షన్ చేశారు టాపిక్, సో బీ కేర్ఫుల్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో పురుష అక్షరాస్యత ఎంత శాతం? ఆప్షన్స్ 67.4, 74.8, 60%, 70.4%. ఆంధ్రప్రదేశ్లో పురుష అక్షరాస్యత ఎంత శాతం అంటే రైట్ ఆన్సర్ 74.8%. మరి 67.4% అనేది టోటల్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ యొక్క అక్షరాస్యత శాతం. 60% అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళల అక్షరాస్యత శాతం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 2019 బడ్జెట్లో బీసీ సంక్షేమానికి ఎంత కేటాయించారు? ఆప్షన్స్ 2153.67 కోట్లు, 7268.83 కోట్లు, 5919.07 క్రోర్స్, 2106 కోట్లు. సో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సంబంధించినటువంటి బీసీ సంక్షేమానికి ఎంత కేటాయించారు అంటే 7268.83 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ క్వశ్చన్, అనంత పద్మనాభ ఆలయం ఎక్కడుంది? ఆప్షన్స్ మొగల్రాజపురం, ఉండవల్లి, బిక్కవోలు, కీసరగుట్ట. అనంత పద్మనాభ ఆలయం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ రైట్ ఆన్సర్ ఉండవల్లి. పంచమంగళాలు అంటే అర్థం జైన సంఘాలు, శైవ మత శాఖలు, భాగవత మత శాఖలు, బుద్ధుని జీవిత ఘట్టాలు. పంచమంగళాలు అంటే బుద్ధుని యొక్క జీవిత ఘట్టాలని మనం పంచమంగళాలు అని అంటారు. ఆప్షన్ క్వశ్చన్, రాజమండ్రి శిలల్లో లభించే ఖనిజాలు ఆప్షన్స్ ముడి చమరు, సహజ వాయువు, మాంగనీస్, ఇనుము, ఆస్బెస్టాస్, సున్నపురాయి, బంగారం మరియు వజ్రాలు. రాజమండ్రి శిలల్లో లభించే ఖనిజాలు అంటే మనకు ముఖ్యంగా ముడి చమరు అండ్ సహజ వాయువు లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పడమటి పీఠభూమి ఏ శిలలతో ఏర్పడింది? ఆప్షన్స్ చెర్నోబ్లైట్, ఆర్కియన్ అండ్ నిక్స్, చెర్నోబ్లైట్ అండ్ కాండోలైట్, రూపాంతర. పడమటి పీఠభూమి ఏ శిలలతో ఏర్పడింది అంటే ఆర్కియన్ మరియు నిక్స్ శిలలతో. మొట్టమొదటి ఏర్పాటు చేయబడినటువంటి బయోస్పియర్ ఆప్షన్స్ సుందర్బన్, సిమ్లాపాల్, నీలగిరి, కచ్. మొట్టమొదటి భారతదేశంలో ఏర్పాటు చేయబడినటువంటి బయోస్పియర్ ఏది అంటే నీలగిరి. శివపురి జాతీయ పార్క్ ఎక్కడ కలదు? ఆప్షన్స్ సిక్కిం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్. శివపురి జాతీయ పార్క్ ఎక్కడ కలదు అంటే మధ్యప్రదేశ్లో. బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సుల ప్రకారం జిల్లా పరిషత్కు ఎవరు అధ్యక్ష వహిస్తారు? ఆప్షన్స్ జిల్లా పరిషత్ చైర్మన్, కలెక్టర్, జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి, జిల్లా మంత్రి. బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సుల ప్రకారం జిల్లా పరిషత్కు ఎవరు అధ్యక్ష వహిస్తారు అంటే ఆ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్. బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సులను జాతీయ అభివృద్ధి మండలి ఎప్పుడు ఆమోదించింది? ఆప్షన్స్ 1957లో, 1958లో, 1959లో, 1960లో.
బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సులను జాతీయ అభివృద్ధి మండలి ఎప్పుడు ఆమోదించింది అంటే 1958లో. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలలో వేర్లు వేటి నుండి ఏర్పడతాయి? ఆప్షన్స్, ప్రథమ మూలం నుండి లేదా ప్రథమ కాండం నుండి లేదా వేరు తొడుగు నుండి వేరు కనుపు నుండి. రైట్ ఆన్సర్, ప్రథమ మూలం నుండి వేర్లు ఏర్పడతాయి. మొక్కలలో మూల కేశాలు అనేవి ఏ భాగపు పార్శ్వ నిర్మాణాలు? ఆప్షన్స్, పత్రం, వేరు, కాండం, పుష్పం. మొక్కలలో మూల కేశాలు అనేవి ఏ భాగపు నిర్మాణాలు అంటే వేరులో. మొహల్లోబీస్ యొక్క 4 రంగాల నమూనాలో అంశం కానిది ఏది అంటే, ఆప్షన్స్, మూలధన వస్తువులను ఉత్పత్తి చేసే రంగం, వినియోగ వస్తువులు ఉత్పత్తి చేసే కర్మాగార రంగం, సేవలను ఉత్పత్తి చేసే సేవా రంగం, విదేశీ వ్యాపార రంగం. మొహల్లోబీస్ యొక్క 4 రంగాల నమూనాలో అంశం కానిది ఏది అంటే విదేశీ వ్యాపార రంగం. మొహల్లోబీస్ వ్యూహానికి ప్రత్యామ్నాయంగా వేతన వస్తువు వ్యూహాన్ని రూపొందించినది ఎవరు? ఆప్షన్స్, హరజోమర్, అశోక్ రుద్ర మరియు మానే, వకీల్ మరియు బ్రహ్మానందం, చక్రవర్తి మరియు అశోక్ మెహతా. మొహల్లోబీస్ వ్యూహానికి ప్రత్యామ్నాయంగా వేతన వస్తు వ్యూహాన్ని రూపొందించినది ఎవరు అంటే వకీల్ మరియు బ్రహ్మానందం. భారతరత్న అవార్డుని ఏ రోజున బహుకరిస్తారు? ఆప్షన్స్, అక్టోబర్ 2, ఆగస్టు 15, జనవరి 26, జనవరి 9. భారతరత్న అవార్డుని ఏ రోజున బహుకరిస్తారు అంటే జనవరి 25. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి జేడీజీకే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.